नमस्ते, वेलकम टू एसएलडी न्यूज़ मुंदुगा हेडलाइंस। पोलीस अमरवीरुल त्यागालु मरवलेनिवि, जिल्ला एसपी सतीश कुमार। पोलीसुल त्यागालनु स्मरिंचुकोवडं मन बाध्यत, जनसेन पार्टी पीएससी सभ्युलु मुत्ता शशिधर। राष्ट्राभिवृद्धि कोसं मल्ली जगने सीएम गा रावाली, जापुरं एम्मेल्ये पेन्नं दोरबाबु। भीमेश्वर आलय में मीडिया अकाडमी चेयरमैन प्रत्येक पूजल। पोलीस अमरवीर त्यागालु मरवलेनिवि जिला कलेक्टर कृतिका शुक्ला जिला एसपी सतीश कुमार अन्नारु। पोलीस अमरवीर संस्मरण दिनोत्सव सदर्भंग शनिवार जिला पोलीस कार्यालय में सायुध पोलीस गौरव वंदन स्वीकरिंचारु। अनंतरम काकीनाड एंपी वंगा गीता विश्वनाथ, एमएलसी कर्री पद्मश्री, एमएलएलु द्वारंपुडु चंद्रशेखर रेड्डी, कुरसाल कन्नबाबु, अडिशनल एसपी फ्रेम काजल तो कलिसि पोलीस अमरवीरुल स्तूपं वद्द पुष्पगुच्छालु उंचि निवाळुलु अर्पिंचारु। ई संदर्भंगा कलेक्टर मात्लाडुतु देशव्याप्तंगा विधि निर्वहणलो प्राणालु कोल्पोयिन पोलीसुलनु स्मरिस्तू प्रति एडादि अक्टोबर 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు। పోలీసులు లేని సమాజాన్ని ఏ మాత్రం ఊహించలేమన్నారు। ఏ వ్యవస్థ అయినా సాఫీగా నడవాలంటే పోలీసుల పాత్ర ఎంతో కీలకమన్నారు। సమాజంలో 24 గంటలు ఉద్యోగం ఒక పోలీసులకు మాత్రమే ఉంటుందన్నారు। ఎండ వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ పబ్బల్ని కూడా వదిలి ప్రజల కోసమే తపిస్తూ విధి నిర్వహణలో మరణించే పోలీస్ త్యాగాలకు గౌరవం చూపించడం మనందరి బాధ్యత అన్నారు। ఉమేష్ చంద్ర లాంటి పోలీస్ అధికారి త్యాగాలను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం అన్నారు। గడిచిన 3 ఏళ్లలో అతి క్లిష్టమైన కరోనా కాలంలో కూడా తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులను నిర్వహిస్తూ చనిపోయిన వారు ఉమ్మడి కడప చిత్తూరు జిల్లాలో ఎంతో మంది ఉన్నారని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు। అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు। అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం రేయింబౌళ్లు విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది పోలీసులు అధికారుల త్యాగాలను సేవలను సింహావలోకనం చేసుకోవడం మనందరి కర్తవ్యం అన్నారు। ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ చైర్మన్ దొరబాబు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు। మన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం అనేది మన ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21 మనం జరుపుస్తున్నాం। 1959 అక్టోబర్ 20 మన బోర్డర్ లో ఇండో చైనా బోర్డర్ లో హాట్ స్ప్రింగ్స్ దగ్గర 3 సెపరేట్ టీమ్ మన బోర్డర్ పెట్రోలింగ్ చేయడం అనేది జరిగింది। వాళ్ళు ఒక ప్లేస్ లో అందరూ కలవాలన్నమాట। ఆ ప్లేస్ లో ప్లాన్ చేసినట్టు రెండు టీం కరెక్ట్ గా వచ్చినప్పుడు ఒక టీం లో ఒక ముగ్గురు రాకపోవడం అనేది వాళ్ళని వెతుక్కుని కరమ్ సింగ్ ना वालो लीडरशिप तो पाटो वो टीम एवर मिस अयारो वाळ्ळनि वेदुकोनि वेल्लडं जरिगिंदि। अप्पुडु मनकि अक्टोबर 21 नेक्स्ट डे मरुसटि रोजु मनकि चैना मिलिटरी दग्गर नुंचि चैना मिलिटरी तो पाटु एदुर्कोल्पुलु जरगडं अनेदि जरिगिंदि। सो दीनिट्लो मन सीआरपीएफ चेंदिन 10 मंदी सोल्जर्स चनिपोवडं जरिगिंदी। दीनिटिनी जनवरी लो जरिगिन 1960 नेक्स्ट इयर आफ्टर 2 मंथ्स तर्वाता जरिगिन मन इंस्पेक्टर आफ् जनरल पोलीस अंड आफ् यूनियन टेरिटरीज अंड स्टेट्स कॉन्फ्रेंस लो प्रति संवत्सरं कूडा अक्टोबर 21 अनेदि मन पोलीस अमरवीरुल संस्मरण दिनमा మనం చూడాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం అనేది మనం చూసుకుంటున్నాం। సో ఇప్పుడు మనకి 1/9/2022 నుంచి 31/8/2023 వరకు దాదాపు 188 మెంబర్స్ ఆర్మ్డ్ అండ్ పోలీస్ పర్సనల్ చనిపోవడం జరిగింది। సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో మరి 59 అక్టోబర్ 21 తేదీని ఇండో తిబెతన్ బోర్డర్లో దేశ రక్షణ విధులు నిర్వహిస్తూ చైనా సైనికుల దాడిని విరోచితంగా ఎదిరించి ప్రాణాలు కొల్లిపోయిన సిఆర్పిఎఫ్ పోలీస్ వీరులని గుర్తు చేసుకుంటూ దేశంలో ఏటా అక్టోబర్ 21 తేదీని పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం।
సరిహద్దులో సైనిక దళాలు బయటి శక్తుల దాడుల నుండి దేశానికి రక్షణకు కల్పిస్తుండగా దేశం లోపల శాంతి భద్రత పరిరక్షణ పోలీస్ దళాలు అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్నాయి పట్టుదల ఓర్పు సహనం సాహసం త్యాగాలకు మారుపేరుగా పోలీస్ దళాలు నిలుస్తున్నాయి ఎన్నో సవాళ్లు కలిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ पुलिस शांति भद्रता कापाड़ वल्ले देश प्रजलु निश्चिंत निर्भय तो जीवित समाजं प्रगति बाटलो पयनिस्तुंदी पुलिस शाख चेस्तुन ई कृषि की प्रजलंदरु तप्पनिसरिगा सहकारं अंदिंचाली अमर पोलीसुल त्यागालनु स्मरिंचुकोवडं मन बाध्यतनि जनसेन पार्टी पीएससी सभ्युलु मुत्ता शास्त्री पेर्कोन्नारु शनिवारं 67వ पोलीसुल अमरवीरुल दिनोत्सवं संदर्भंगा जिल्ला एसपी कार्यालयं प्रांगणंलोने पोलीस अमरवीरुल स्तूपं वद्द जनसेन पार्टी पीओसी सभ्युलु मुत्ता शास्त्री जनसेन नायकुलु निवाळुलु अर्पिंचारु ई संदर्भंगा आयन मात्लाडुतू 1956 లో సరిహద్దు యుద్ధం జరిగిన మంచుకొండల్లో ప్రాణాలు కోల్పోయిన 10 మంది జవాన్ల రక్తంతో తడిచిన హార్ట్ స్ప్రింగ్స్ ప్రాంతం నెత్తిటి బుగ్గగా మారి అమరవీరుల పవిత్ర స్థలమైందన్నారు ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా అమరవీరుల పవిత్రతకు నివాళి అర్పించే గౌరవం ప్రతి రాష్ట్రంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం ఏర్పడిందన్నారు విధి నిర్వహణలో అమరులైన బాధ్యతాయుత పోలీసులను స్మరించడం పౌర సమాజ బాధ్యతగా పేర్కొన్నారు పోలీస్ ఉద్యోగాల్లోకి వచ్చే యువతకు భారతీయ స్ఫూర్తిగా సమాజం గుర్తించే దినోత్సవం అన్నారు పోలీస్ కుటుంబాలందరికీ కూడా నేను నివాళి అర్పిస్తూ కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను ఈ రాష్ట్రంలో గత 58 నెలలుగా ప్రభుత్వ ఒత్తిడి మీ కుటుంబాల మీద ఉందో మనకు తెలుసు అయినప్పటికీ కూడా మీరు మీ ఉద్యోగ వివర్తిస్తున్న విధానం మిమ్మల్ని అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంలో కూడా మిమ్మల్ని గౌరవించుకుంటూ ఉన్నారు కారణం ఒక పోలీస్ కానిస్టేబుల్ కుమారుడిని సగర్వంగా చెప్పుకునే రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పోలీస్ కుటుంబం యొక్క ఇబ్బందులు పోలీస్ కుటుంబానికి ప్రజలు కోరుకుంటున్న ఏమున్నాయో అంత మనస్ఫూర్తిగా తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రక్షణ కొనిగే ఒక వ్యవస్థను తీసుకొద్దామని చెప్పి పోలీస్ వర్గం కోరుకుంటున్నాను అంతేకాదు ఒక ప్రజాప్రతిగా ఎన్నుకున్న అతను ఈనాడు పోలీస్ వ్యవస్థ మీద అజమాయిషీలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ చదువుకున్న చదువు ఎంత వీళ్ళు కూడా చదువు ఎంత వాళ్ళకున్న క్యారెక్టర్ సర్టిఫికేట్ వీళ్ళకు ఉందా వాళ్ళకున్న అర్హతలు వీళ్ళకు ఉన్నాయా అయినా వీళ్ళు పోలీస్ వ్యవస్థల మీద వాళ్ళ మీద చేస్తున్న అజమాయిషిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఉదాహరణకి కాకినాడలో 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లే తెలుసు కానీ 52 నెలల్లో ఇంకో 3-4 షాడో పోలీస్ స్టేషన్లు వచ్చాయని చెప్పి నా జనసేన కార్యకర్తలు చెప్తుంటే అది నిజమా కాదా నాకు అర్థం కావట్లేదు అలాంటి అపోహలున్న వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ 5 నెలల్లో చెరవగీత రాబోతుంది నిరుద్ధంగా ఒత్తిడి లేని పోలీసు వ్యవస్థ జనసేన ద్వారా రాబోతుందని చెప్పి పోలీస్ కుటుంబాలకి వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత పడి ఒత్తిడిలో కూడా మీరు నిర్వర్తించినందుకు మీ అందరికీ జోహార్. కాకినాడ నగరంలో కనీసం డంపింగ్ యార్డ్ సమస్యను సైతం పరిష్కరించకుండా ప్రజల ఆరోగ్యాలతో చలగటమాడే విధంగా ఈ ప్రభుత్వ పాలన ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మల రమేష్ మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ పేర్కొన్నారు. శనివారం కాకినాడ 12వ డివిజన్లో ఉన్న డంపింగ్ యార్డును తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మల రమేష్ మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ప్రజల ఆరోగ్యం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలను రోగాల బారిన పడేసే విధంగా ఆయన తీరు ఉందని అన్నారు. ఆయన అధికారం చేపట్టిన తర్వాత సుమారు 27 కోట్ల రూపాయలతో ఇక్కడ బయోవేస్ట్ మేనేజ్మెంట్ను ఏర్పాటు చేసి సంవత్సర కాలంలో చెత్తను పూర్తిగా తరలిస్తామని చెప్పడం జరిగిందని కానీ నేడు కొండలను మరిపించే రీతిలో ఈ చెత్త పేరుకుపోయిందని అన్నారు. కాకినాడ నగరంలో ఒక రోజుకు సగటున 2 మెట్రిక్ టన్నుల చెత్త సేకరించబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కసింకోట చంద్రశేఖర్, నిద్రపింగి సత్తిబాబు, షేక్ జిలానీ, రీసు అన్నవరం, పరిమి భద్రం, రామకృష్ణ, ఆకేటి గోవింద్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఎట్లా ఉందో అనే దానికి నిదర్శనం ఈ రోజున మీ పాత్రికా విలేకరు అందరూ కూడా వచ్చినటువంటి ఈ యొక్క క్లిప్పింగ్స్ ఇక్కడ ఉన్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులను మీరు చూసినట్లయితే ఏదైతే గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్భాటంగా చెప్పుకున్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 27 కోట్లతో ఇక్కడ బయో వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని స్టార్ట్ చేసి ఇక్కడ డంపింగ్ యార్డ్ని ఒక సంవత్సరంలోనే శాశ్వతంగా డంపింగ్ యార్డ్ లేకుండా చేస్తామనేటువంటి మాయ మాటలు చెప్పినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ రోజున ఇక్కడ దుస్థితి చూస్తుంటే ఏదైతే మనకి సుమారుగా కాకినాడ పట్టణంలో 200 మెట్రిక్ టన్నులటువంటి వేస్ట్ చెత్త మనకు సేకరించబడుతుంటుంది.
ఇక్కడ చెత్త సేకరించినప్పుడు కూడా తడి చెత్త వేరేగా పొడి చెత్త వేరేగా అన్ని నగరపాలక సంస్థ ప్రజల దగ్గర నుంచి సేకరించడం జరుగుతుంది ఆ ఏదైతే నగర తడి పొడి చెత్త సేకరించినటువంటి వ్యాన్లు ఉన్నాయో ఆ వ్యాన్లు మొత్తం కూడా తీసుకొచ్చి ఈ రోజున డంపింగ్ యార్డ్లో వేయడం జరుగుతుంది అక్కడ తడి చెత్త వేరు చేసేటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ కేటాయించినటువంటి ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధుల ద్వారా కేటాయించినటువంటి కేంద్రం పని చేయట్లేదు విపరీతంగా ఈ చెత్తను కాల్చివేస్తా ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే దగ్గర ఉన్నారో పల్లోపేట ప్రజలు కానీ అదే విధంగా సంజయనగర ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజీగురు కల్పా తుమ్మూలుపేట ఈ ప్రాంత ప్రజలు మరి ముఖ్యంగా అత్యంత సమీపంలో ఉన్నటువంటి లారీ యూనియన్ ప్రజలు అంటే వీళ్ళు మనుషులు కాదా అని అడుగుతా ఉన్నాను నేను వీళ్ళెవరో మనుషులు కాదా ఈ ఎమ్మెల్యేకి వీళ్ళు మనుషుల్లా కనబడట్లేదా అని అడుగుతా ఉన్నాను నేను వీరి యొక్క ప్రాణాలను తీయడమే వీరి ప్రాణాలన్నీ పోయే విధంగా చేయడమే వీరందరూ అనారోగ్యాలకు గురి కావాలనే ఆలోచించుకుంటే ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు 2013లో డంపింగ్ యార్డ్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు నేను ప్రజలందరికీ ఒకసారి చెబుతా ఉన్నాను ప్రజలందరూ ఈ ప్రాంత ప్రజలు కానీ కాకినాడ ప్రజలందరూ ఒక్కసారి నా మనవిని ఆలకించండి ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి పెట్టినది గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలందరూ అమాయకులు ఇక్కడ ఏ ఆకృత్యాలు చేసినా నోరు లేని అమాయకులు ప్రశ్నించాలని ఉద్దేశంతో ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 100% అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లిలో వివిఎస్ ఫంక్షన్ హాల్లో మండల స్థాయి వాలంటీర్లు గృహ సారథులు కన్వీనర్లు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేస్తూ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా అహర్నిశలు పేదల గురించి ఆలోచిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న సీఎం జగన్ మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అనంతరం ఉప్పాడులో కనకదుర్గ ఆటో యూనియన్ ఓనర్స్ వర్కర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఇటీవల బోటు ప్రమాదంలో మృతి చెందిన వంక కృపారావు కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి 5,000 రూపాయలు ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు సర్పంచ్లు ఎంపీటీసీలు కన్వీనర్లు గృహ సారథులు వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ రాష్ట్రానికి జగన్ ఎందుకు సీఎంగా రావాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చాలామంది ముఖ్యమంత్రులు చేశారు. ఏ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు రాలా? ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోని తోసా తప్పకుండా 99% పూర్తి చేసినటువంటి ఘనతగా గత పాలకల వలె కాకుండా ఈ పాలన ఈ 4.5 సంవత్సరాల పాలనలో నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజల సమస్య తన సమస్యగా తీసుకుని ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో ప్రతి ఇంటా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వలన లబ్ధి చేకూరుతూ జగన్మోహన్ రెడ్డి గారి వలన పథకాలను అందుకుంటూ సమస్యలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వంలో తీర్చుకుంటూ సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రిగా ఆయన వస్తేనే ప్రజల సమస్యలు కష్టాలు తీరుతాయని ఈ రోజున ప్రతి గ్రామంలో ప్రతి ఇంట చెప్పే మాట అని చెప్పేసి తెలియజేస్తూ దాన్ని మా నాయకులు కన్వీనర్స్ వాలంటీర్స్ కూడా రేపు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ప్రశ్నాపత్రాన్ని ఆ ప్రశ్నాపత్రం ద్వారా గత పాలకులు ఏ రకంగా చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేస్తున్నారనే దాని మీద ఒక ప్రశ్నావళి ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణ చేసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ రాత్రి అదే గ్రామంలో పడుకుని మా నాయకులు అందరూ కూడా అక్కడ ఆ గ్రామంలో ప్రజల సమస్యలు ఇంకా ఏమన్నా ఉంటే తెలుసుకుని ఇవన్నీ కూడా
దేశ ఐక్యత సమగ్రత కాపాడడంలో సమష్టి బాధ్యత అవసరమని మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా శనివారం జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఒకే భారతం శ్రేష్ఠ భారతం నినాదంతో నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ సమావేశం మందిరంలో ఎంపీడీఓ కె స్వప్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమరవీరుల త్యాగాలను భవిష్యత్తులో భావితరాల వారు గుర్తుంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. మండలంలోని 18 గ్రామాల నుంచి కార్యదర్శులు వాలంటీర్ల ద్వారా సేకరించిన మట్టిని నింపిన అమృత కలశాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపశెట్టి పద్మజ బాబ్జీ, జెడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ, జంగా గగారిన్, మోక కృష్ణంరాజు, సర్పంచులు రామ్దేవ్ చిన్న, చక్రారావు, వెంకటేశ్వరరావు, గంజా సత్యబాబు, నెహ్రూ యువ కేంద్రం తాళరేవు బ్లాక్ ప్రతినిధి జి సత్యబాబు, ఎంపీటీసీ సభ్యులు, సిబ్బంది, వైసీపీ నాయకులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మా మట్టి మా దేశం కార్యక్రమంలో కలశయాత్రని ప్రారంభించాం. ఇప్పటికే ఆజాదీ అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని ఆగస్టు 9న దేశవ్యాప్తంగా ప్రారంభించి ఆ సైనికులకి వీర జవాన్లకి వారికి గౌరవార్థం అమరులైన వారి పేర్లు శిలాఫలకాల మీద రాయడం, మిగతా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ ప్రాంతంలో సన్మానం చేయడం వంటి కార్యక్రమాలు చేసి అన్ని ప్రాంతాల నుంచి మట్టి సేకరించి ఇప్పుడు ఈ కలశాలని ఢిల్లీ పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడికి ప్రత్యేక బృందాలు ఢిల్లీ వెళ్తాయి. ఢిల్లీ వెళ్ళి కలశాలన్నీ కూడా అక్కడ అమృత స్థల దగ్గర వీటిని కూడా ఉంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది భారతదేశ సమైక్యతకి, భారతదేశం గొప్పతనానికి ప్రత్యేకగా ఆజాదీకి అమృత మహోత్సవ కార్యక్రమం 75 ఏళ్ళైంది. దేశం మనకి స్వతంత్ర ఫలాలు పొంది ఆ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నాం. శరన్నవరాత్రి మహోత్సవాలు పిఠాపురం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఘనంగా జరుగుతున్నాయి. పిఠాపురం మండలం లక్ష్మీ నరసాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కనకదుర్గ అమ్మవారు బాలత్రిపుర సుందరి అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా మహిళా భక్తులు నిర్వహించిన బోనాల సంబరాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు పాల్గొన్నారు. లక్ష్మీదేవి భక్తులతో కలిసి బోనాలను ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వరం మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ప్రజలు ఆడబడుచులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. చాలా రంగరంగ వైభవంగా అమ్మవారి బాలా త్రిపుర సుందరి అవతారంలో ఈరోజు ఇక్కడ దర్శనం చేసుకుని బోనాలు ఎత్తి గ్రామం అంతా కూడా పర్యటిస్తున్నారు. లక్ష్మీనరసాపురం గ్రామానికే కాకుండా పిఠాపురం నియోజకవర్గం అందరికీ కూడా బాలా త్రిపుర సుందరి అవతారంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఇవ్వాలని, ముఖ్యంగా లక్ష్మీనరసాపురం గ్రామ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుతారు. ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మనేని శ్రీనివాసరావు కుటుంబం పంచారామ క్షేత్రం అయిన సామర్లకోట భీమేశ్వర ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేపట్టారు. జిల్లా పర్యటనలో భాగంగా విచ్చేసిన ఆయన కుటుంబం స్థానిక ఆలయానికి విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి డి నాగమల్లేశ్వరరావు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ కుటుంబం భీమేశ్వర స్వామిని, బాలత్రిపుర సుందరి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం వారికి ఆలయ నంది మండపంలో పండితుల ఆశీర్వచన పూజలను ఆలయ పండితులు చేపట్టి ఆశీర్వదించారు. ఈ సందర్బంగా మున్సిపల్ సీనియర్ కౌన్సిలర్ పితాని కృష్ణ మీడియా అకాడమీ చైర్మన్ ను దుస్సాలవతో సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పండితులు, సిబ్బంది, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. రామచంద్రపురం పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంలో భాగంగా రామచంద్రపురం డిఎస్పీ టీఎస్ఆర్ కె ప్రసాద్ ఆధ్వర్యంలో అమరవీరులారా జోహార్లంటూ నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి రాజగోపాల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కొద్దిసేపు మౌనం పాటించి అమరవీరులకు అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, ఎస్ఐడి సురేష్ బాబు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
కాకినాడ జగన్నాథపురం మహాలక్ష్మీ నగర్ శ్రీ దుర్గాదేవి ఆలయం నందు జరుగు దేవీ శరన్నవరాత్రి సందర్భంగా 7వ రోజు పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయపుర నిర్మాణం జరిగి ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తి అవుతుందని అన్నారు. ఆలయంలో ఈ రోజు వినాయక పూజ, పంచామృత అభిషేకం, నవదుర్గ హోమం, కుంకుమ పూజ, లక్ష పూజ, అర్చన పూజ కార్యక్రమం. శ్రీ నిడదోలు వెంకట సుబ్బరాజు, స్వర్ణలత, వారి కుమార్తెలు అశ్లీష, శ్రీరత్న వర్షిణి, రోహిణి లాస్య మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణకర్త నిడదోలు వెంకట సుబ్బరావు మాట్లాడుతూ మహాలక్ష్మి ప్రాంతంలో అమ్మవారు అత్యంత శక్తివంతమైందని, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని అమ్మవారిని దర్శించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. ఈ గుడి నిర్మించి 25 సంవత్సరాల నుంచి ప్రతిష్ఠించారు. పాలనివాసులు అందరూ కలవ చేయవేసి ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇక్కడ నవదుర్గా హోమం జరుగుతున్న కార్యక్రమాలు, పంచామృత అభిషేకాలు, అభిషేకాలు అమ్మవారికి, నవదుర్గా హోమం, తర్వాత అమ్మవారికి లక్ష పుష్పాలతో అర్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. అది చాలా దిగ్జయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ వాలనివాసులు అందరూ సహకరించారు బాగా. ఆ విధంగా అంతా బాగా జరుగుతుంది. ఈ కార్యక్రమం అందరూ సహకరిస్తూ ముందుకు పోతున్నారు. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు నవదుర్గా హోమం అమ్మవారికి ఘనంగా జరుగుతుంది. అదేవిధంగా సాయంకాలం 3 గంటల నుంచి చామంతులతో, గులాబీలతో, అనేక రకాల పుష్పాలతో, అన్నాటితో పుష్పార్చన కూడా జరుగుతుంది. పంచామృత అభిషేకం, మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా ముందు సాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. పోలీసుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత, జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు ముత్తా శశిధర్. రాష్ట్రాభివృద్ధి కోసం మళ్లీ జగనే సీఎంగా రావాలి, జాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు. భీమేశ్వర ఆలయంలో మీడియా అకాడమీ చైర్మన్ ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఓషి బిల్డింగ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.